नेक्स्ट प्रॉब्लम इच्छा 3 प्लस रूट सेकंड क्वेश्चन ఇలా ఉన్నప్పుడు మనం మనకి తెలుసు ఇలా వేరే వేరే అండర్ రూట్ నెంబర్స్ ఉంటే ఏమీ చేయలేము దీన్ని కూడా ఏం చేయలేము యాజ్ ఇట్ ఈస్గా వదిలిపెట్టాలి అదే సేమ్ నెంబర్ ఉంటే అండర్ ద రూట్ అవి యాడ్ అవుతాయి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ముందే లేకపోతే 1 ఉన్నట్టు అలాగే ఇది కూడా 2√2 అయింది ఇది 2√3 అయింది వేరే ఇలా ఉన్న ఫామ్ని మనం ఫర్దర్గా ఏమీ చేయలేము అలా విడిచిపెడితేనే అదే ఆన్సర్ ఇప్పుడు ఇది చూసినట్లయితే మనకి ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై అవుతుంది 3 ప్లస్√3 రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ దీన్ని ఏం చేయలేము దీన్ని కూడా ఏం చేయలేము కానీ ఈ మొత్తం నెంబరు దీనికి డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేస్తే 3ని దీంతోని ఫస్ట్ మల్టిప్లై చేస్తాము యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ప్లస్ ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ మళ్ళీ √3ని మళ్ళీ దీంతోనే మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ దీన్ని అప్లై చేస్తాము సైన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొస్తాం సో 3 ఇంటూ 2 మనకి 6 అవుతుంది ప్లస్ 3 ఇంటూ √2 మనం ఇలాగే రాస్తాము నెక్స్ట్ ఎప్పుడైనా సరే ర్యాషనల్ ఇంటూ ఇర్రేషనల్ అయినా ఇర్రేషనల్ ఇంటూ ర్యాషనల్ అయినా ఫస్ట్ మనకి ఆన్సర్లో ర్యాషనల్ నెంబర్ రాసి నెక్స్ట్ది ఇర్రేషనల్ రాస్తాం సో దిస్ ఇంటూ దిస్ విల్ గివ్ 2√3 అండ్ ఇవి రెండు కూడా ఎప్పుడైతే మనం రెండు ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయో రెండు కలిపి అండర్ ద రూట్ వెళ్ళిపోతాయి విచ్ విల్ బీ సో ఫైనల్గా మనకి 3√2 ప్లస్ 2√2 అండర్ ద రూట్ సేమ్ నెంబర్ ఉంటే ఇవి రెండింటినీ మనం కలిపి 5√2గా రాయొచ్చు కానీ ఇవి రెండు ఇప్పుడు రెండిట్లో ఒకటి ఇలా ఉంది కాబట్టి దీనికి ఇంకా మనం లెక్క చేయడానికి ఏమీ లేదు దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అండ్ ఇది ఇర్రేషనల్ రేషనల్ కాబట్టి ఇవి రెండింటిని కూడా కలపడానికి లేదు మన ఫైనల్ ఆన్సర్ ఇంతే